హైదరాబాద్ వెళ్ళి జాబ్ కోసం నేను నా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈయన పరిచయం అయ్యారమ్మా. నన్ను ఆయన రూమ్ లో ఉంచుకొని నా బాధను అర్థం చేసుకుని నాకు మంచి జాబ్ ఇప్పించాడమ్మా. థాంక్స్ అండి. హైదరాబాద్ వద్దన్నా వెళ్ళాడు, ఏమవుతాడని చాలా భయపడ్డాను. మీ పుణ్యం అంటూ ఒక ప్రయోజకుడు అయ్యాడు. నాదేముందండి అంతవ టాలెంట్, కష్టంతో పైకొచ్చాడు. అమ్మా మర్చిపోయాను, రఘు గారికి మన ఊరే ట్రాన్స్ఫర్ అయిందమ్మా. మన ఇంట్లోనే ఉండి జాబ్కు వెళ్ళమంటుంటే వినడం లేదమ్మా. ఎందుకు బాబు మన ఇంట్లోనే ఉండమను? ఈయనకు బాగా మొహమాటం అమ్మా, రూమ్ దొరికేంత వరకే ఉంటాను, ఇబ్బంది పెట్టద్దు అంటున్నారు. సర్లే రూమ్ దొరికిన దాకా ఉంటారులే అని తీసుకొచ్చానమ్మా. ఎలాగో ఇంక మన ఊరు కూడా చూపించినట్టుంటుందని నేను వచ్చాను. ఎలాగో 10 రోజులు దసరా సరళ ఉన్నాయి కదమ్మా. సర్లే కాలు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. మీ ఇద్దరు అక్క తమ్ముళ్ళలో ఉన్నారండి, తల్లి కొడుకుల లేరు. అమ్మకి 14 ఏళ్లకే పెళ్లి చేసేసారట, 15 ఏళ్లకే నేను పుట్టేశాను. అందుకే మేమిద్దరం అత్తా తమ్ముళ్ళలో ఉంటాం, పైగా మంచి ఫ్రెండ్స్ కూడా. సర్లే మాటలో పడి చాలా లేట్ అయిపోయింది, భోజనం వడ్డిస్తాను రండి. ఏంటి రూమ్ దొరికిందన్న విషయం చెప్తుంటే కుమార్ గారు ఫోన్ పనిచేయట్లేదు. సర్లే హారతి గారికి చెప్తాం. అది తర్వాత మాట్లాడతాట్లే. ఇలా చేయడం తప్పేమో అనిపిస్తుంది. ఇలా జరగడం తప్పే కాదని నాకు అనిపిస్తుంది. కుమారి తెలిస్తే ఏమనుకుంటాడు? ఖచ్చితంగా మన ఇద్దరిని ఛేదించుకుంటాడు. మనిద్దరం ఈ క్షణాన ఇక్కడ ఇలా కలవాలని రాసినప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? నాకేదో భయంగా ఉంది. మీరు భయపడి ఇక్కడికి రావడం, వాడితో మాట్లాడడం మానేకండి. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది, సరేనా? అలాగే. సరే నీళ్ళు పెడతాను, స్నానం చేసి రెడీ అవుతాను. అమ్మా నేను చెల్లెలింటికి వెళ్ళి వస్తాను. చెల్లిని బావని పిల్లల్ని చూసి చాలా కాలం అయింది కదమ్మా. అన్నట్టు రఘు వస్తారు, ఆయన వచ్చిన తర్వాత భోజనం అది కొంచెం జాగ్రత్తగా చూడమ్మా. నువ్వు అంతలా చెప్పాలంట్రా, నేను చూస్తానులే. సరే నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తరా. రఘు ఎక్కడున్నావు? కుమార్ ఈరోజు ఉదయం ఊరెళ్ళాడు, రేపు వస్తానన్నాడు. సర్లే ఇంకా అక్కడ పని. Thank you.
అరే కుమార్ అది ఇందాక మిమ్మల్ని ఇద్దర్ని ఆ పరిస్థితుల్లో చూసిన తర్వాత నిజంగా చంపేయాలన్నంత కోపం వచ్చింది కానీ సరిగ్గా ఆలోచిస్తే మా అమ్మకు పెళ్ళంటే ఏంటో తెలియని వయసులో పెళ్లి చేసేశారు సంసార సుఖం అంటే ఏంటో తెలియని వయసులో మా నాన్న ఇద్దరు పిల్లల్ని కనేసి బాగా డబ్బు ఉన్న దాంతో వెళ్ళిపోయాడు మా అమ్మ మాత్రం మమ్మల్ని అలా వదిలేయకుండా ఎక్కడెక్కడో పనులు చేస్తూ ఎన్నెన్నో అప్పులు చేస్తూ తాను తిని తినక ఎన్నెన్నో అవమానాలు అసహ్యాలు భరిస్తూ మా కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది నిజంగా మా అమ్మ చెడుతిరుగులు తిరిగేదైతే మమ్మల్ని ఎప్పుడో చెత్త కుండీలో పాడేసి తన సుఖం చూసుకునేది కానీ మా అమ్మ మమ్మల్ని బాధ్యత అనుకుంది అలాంటి అమ్మకు మంచి భోజనం పెడుతున్నానా మంచి బట్టలు కొంటున్నానా మంచి ఇంట్లో ఉంచానా అని ఆలోచించాను కానీ అంత చిన్న వయసులోనే మా అమ్మ మా కోసం అలా మూడిలా ఉండిపోయింది అలాంటి అమ్మకు పెళ్లి చేయాలన్న ఆలోచన రాకపోవడం నా దురదృష్టం అందుకని ఇది తప్పని నేను అనుకోను ఎవరైనా తప్పన్న నేను ఒప్పుకోను మీరిద్దరూ ఉండగలిగినంత కాలం ఇలా కలిసి ఉండండి ఆ తరువాత దైవానుగ్రహం చేతగాని తండ్రులకు చావు దగ్గర పడ్డ ముసలి తండ్రులకు తాతలకు ఓ తోడు కావాలని పెళ్లిళ్ళు చేస్తుంటారే మరి మరి మన కోసం సర్వం త్యాగం చేసి చిన్న వయసులోనే భర్తలు వదిలేసి లేదా భర్తలు చనిపోయిన అమ్మలకు పెళ్లిళ్ళు చేయాలని ఎందుకు అనుకోరు అందుకే ఇది తప్పని నేను అనుకోను తప్పుడు నా కొడుకులు ఎవడైనా తప్పన్న నేను ఒప్పుకోను ఇది ఓ తల్లి కోసం కొడుకు రాస్తున్న కొత్త చరిత్ర